పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2022వ సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని, రాశిఫలాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ టచ్ చేయండి. ఇక్కడ కన్యా రాశి వారికి ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ద్వితీయ పక్షంలో అసలు కని విని ఇరుగునటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఎక్కడ ఏ గ్రహము కూడా ప్రతికూలమైనటువంటి స్థానంలో లేకుండా గ్రహాలన్నీ చక్కగా పేరిస్తే ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్ప గ్రహస్థితి ఇక్కడ కన్యారాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి సహజంగా చెప్పేటటువంటి ఫలితాలన్నీ చాలా చాలా అనుకూలమైన ఫలితాలే కలుగుతాయి. కన్యారాశిలో జన్మించినటువంటి ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, ఎవరైతే ఇంత గొప్ప ఫలితాలు ఈ మాసంలో పొందలేకపోతున్నారో అటువంటి వారు మీ వ్యక్తిగత జాతకంలో దోషము ఉన్నదని భావించి, ఆ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ ఎక్కడెక్కడ దోషముందో తెలుసుకుని దాన్ని తగిన విధంగా దోష పరిహారం కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. రాశ్యాధిపతి అయినటువంటి పురుషుడు రాశిలోనే సంచరిస్తున్నాడు, అయితే వక్రంలో ఉన్నాడు. వక్రంలో ఉన్నప్పటికీ రాశ్యాధిపతి రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నటువంటి కారణం చేత మేధాశక్తితోటి, మేధస్సుతోటి సమస్తమైనటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. జరుగుతున్నటువంటి కాలం కూడా ఉత్తమమైనటువంటి కాలము, ఉత్తమోత్తమైనటువంటి కాలము. ముఖ్యంగా రాశిలోనే జరుగుతున్నటువంటి ఈ బుధుడి యొక్క సంచారం అనేక రకాలైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో శుభాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు అనేక రకాలైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి మానసిక వేదనతోటి, బాధతోటి, రకరకాలైనటువంటి టెన్షన్స్ తోటి, అసలు ఏమిటి, ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి సంశయంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా చాలా రిలీఫ్ కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి పరిస్థితులు. రాశిలోనే రవి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులు కమాండింగ్తో ముందుకు వెళ్తూ ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎవరినైనా రిక్వెస్ట్ చేసే పొజిషన్లో ఉండి ఉండవచ్చు, కానీ ఈ 15 రోజుల కాలం కనుక పరిశీలించినట్టయితే రిక్వెస్టింగ్ నుంచి కమాండింగ్ పొజిషన్కి మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఇంకా రాశికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కూడా అనేక రకాలైనటువంటి విషయాలలో, సంతానపరమైన విషయాలలో కానీ, గృహపరమైనటువంటి విషయాలలో కానీ, వివాహ సంబంధమైన విషయాలలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో, ముఖ్యంగా చెప్పాలంటే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి కూడా పూర్తిగా యోగాన్ని కలిగిస్తాడు. సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారము, సప్తమంలో సంచరించేటటువంటి గురుడి యొక్క వీక్షణం కూడా రాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత ధర్మ బలం అనేటటువంటిది కూడా పెరుగుతుంది. చేసేటటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఏ పనైతే తలుస్తారో, ఏ పనైతే చెయ్యాలి, ఏ పని పూర్తయితే మనస్సుకు ఆనందం కలుగుతుందని కన్యారాశి వారు భావిస్తారో అటువంటి పనులు వెంటనే జరుగుతాయి. వెంటనే కార్య సాఫల్యం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. జరుగుతున్నటువంటి కాలం కూడా శ్రేష్టమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఉత్తమమైనటువంటి జీవితం, ఆనందకరమైనటువంటి జీవితం కన్యారాశి వారికి లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఈ మాసంలో కన్యారాశి వారికి పదవీ యోగం ఉంది. పదవీ యోగం అంటే మనకేమి మినిస్టర్స్ కానీ లేకపోతే రకరకాల పదవులు వచ్చి మనల్ని వరించవు. పదవీ యోగం అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. లేదా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కనుకైతే ఉత్తమమైనటువంటి ఉద్యోగం పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి విషయాలలో అభివృద్ధి అనేటటువంటి ఇక్కడ కన్యారాశి వారికి కనిపిస్తుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి 23వ తేదీ వరకు కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. 24వ తేదీ నుంచి వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా అద్భుతమైనటువంటి ఆ అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా
ఈ రాశిమారు ఏ ఆశయం కోసమైతే పనిచేస్తున్నారో ఆ ఆశయ సిద్ధి నెరవేరే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది. జరుగుతున్నటువంటిది మహోన్నతమైనటువంటి కాలం కాబట్టి కన్యారాశి వారు ఈ మాసంలో చేసేటటువంటి పనులు అంటే అద్భుతమైనటువంటి కాలాన్ని ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి పనుల కోసం గనక కేటాయించినట్లయితే తద్వారా ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులకు అయితే చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. రవిభుత గ్రహాల యొక్క కలయిక కారణం చేత చాలా చాలా యోగాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పవచ్చు. కానీ అన్ని బాగున్నప్పటికీ చంద్రుడిలో ఒక మచ్చ ఉంటుంది, అది ఇబ్బంది. అలానే ఈ మాసంలో ఈ రాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి నిందలు, స్త్రీ మూలకమైనటువంటి ఖర్చులు, అధికమైనటువంటి ధనవ్యయం జరిగే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. మరి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి 2:03 వరకు ఉండేటటువంటి ఈ సమయం అంతా కూడా ఈ రాశి వారికి ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ అనేక రకాలైనటువంటి విషయాలలో ఏదైతే కోరుకుంటారో కోరుకున్నది ఖచ్చితంగా దక్కుతుంది. మనస్సుకు నచ్చినటువంటి పనులు చేస్తారు, మనస్సుకు నచ్చినటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. 22వ తేదీ రాత్రి 2:03 నుంచి 25వ తేదీ ఉదయం 11:21 వరకు పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం. ఎటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ముఖ్యమైనటువంటి పనులు చేయకూడదు. ఇక్కడ అధికమైనటువంటి ఖర్చులు, నిందలు, అపవాదులు, చెయ్యనటువంటి తప్పుకు బాధ్యత వహించవలసి రావటము, ఏదో కోల్పోయామనేటటువంటి బాధ, రకరకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇక 25వ తేదీ ఉదయం 11:21 నుంచి 1వ తేదీ అంటే 30వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా దాదాపుగా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు. ఎక్కడ ఎలాంటి ప్రతికూలతలు లేనటువంటి అద్భుతమైన గ్రహస్థితితోటి సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇంత గొప్ప ఫలితాలు పొందటం పొందుతున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, దాంతోపాటు రుద్ర పార్శ్వత హోమం చేయించుకోవటం, ఎవరైతే ఇబ్బందికరమైన ఫలితాలు పొందుతున్నారో గణపతి హోమం చేయించుకోవటం చాలా శ్రేష్టమైనటువంటి పని. శుభం.